చక్కటి చికెన్ పులావ్, మళ్ళీ ఒక చికెన్ ఫ్రై. చూడండి ఎంత బ్రౌన్ కలర్లో నీట్గా సిమ్ మీద పెట్టేంచితే ఎంత అందంగా ఏగిందో. మొక్క చూద్దాము ఎలా ఉందో, టేస్ట్ చేద్దాము. చికెన్ పులావ్ కొబ్బరి పాలు పోసి మళ్ళీ చికెన్ ఫ్రై ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి జ్యోతి ఆంటీ స్టైల్లో. ఓకేనా అమ్మ? చికెన్ ఫ్రై చికెన్ పలావ్ కుక్కర్లో చేస్తాను. దానికోసం ఏం చేశాను, 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగాను, కడిగి పెట్టాను. పెట్టిన తర్వాత దీంట్లో 1 అర స్పూను ఉప్పు, కొంచెం పసుపు. డీప్ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కారం 1 స్పూన్, 1/2 స్పూన్. కొంత పెరుగు, ఈ అంతనే వేసి మ్యారినేషన్ చేసి పెడదాము. 1/2 అవర్ మ్యారినేషన్ చేసిన తర్వాత 2 కూతలు రాకూడదు, 1 కూతే రావాలి. 1 కూత రాగానే కట్టేయాలి. అల్లం వెల్లిపాయ పేస్టు ఒకటేసారి వేస్తున్నాం, 2 సార్లు మనం వేయం కూరల్లో కూడా, కింద అడుగంటిపోతుంది. అయిన తర్వాత ఇట్లా వేసేసుకొని చక్కగా కలిపి పెట్టుకుందాం. బాగా చక్కగా పట్టేటట్టుగా గట్టిగా కలపాలి. ఫ్రై ఉంటుందమ్మా అద్భుతంగా ఉంటుంది ఈ ఫ్రై. సరే అయిపోయింది కదా, దీని మీద మూత పెట్టేసుకొని కుక్కర్ మూత ఊరినే తిప్పి పెడతాను. 1/2 అవర్ తర్వాత మనం పెట్టేసుకుందాం, పొయ్యి మీద పెడదాం. సరేనా, ఇప్పుడే కుక్కర్ పెడుతున్నాను. 1/2 అవర్ అయింది మ్యారినేషన్ చేసుకొని. 1 కూత రానిద్దాం, 1 కూత రానిస్తే మనకి చికెన్ ఫ్రై చికెన్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. చికెను 1 కూత రానిచ్చాం కదా, 1 2 గంటలు నూనె అంటే 1/2 కిలోకి 2 గంటలు అంటే, ఎందుకంటే 1/2 కిలో చికెన్ ఏమో పలావ్ చేస్తానన్నాను కదా కొబ్బరి పాలేసి చికెన్ పలావ్, అందుకని. సరే 1/2 పెద్ద ఉల్లిపాయలు అంటే దరిదాపు 1/2 కిలో పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి, అందుకని 1/2 కిలో. పచ్చిమిరపకాయలు అవన్నీ ఇప్పుడు వేయకూడదు, చికెన్ దించబోయే ముందలు వేయాలి. సరేనా, వేసి దాంతోపాటే మనకి 1 లవంగ యాలక్కాయి 2 లవంగ 4 లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముక్కలు కొన్ని అనాస పువ్వులు వేసి వేయించడం. ఇది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. వేయించుకొని మిగతాది ఈ లోపల మనం 2 సగాలుగా చికెన్ని 2 సగాలు చేసుకుందాం. ఎందుకంటే ఒకటేసారి మనం మ్యారినేషన్ చేసి చక్కగా వండేసాం కదా, దాన్ని మనం 2 సగాలుగా చేసుకుందాం. 1 కూత వచ్చింది కదా చికెన్, చికెన్ ఇట్లా ఉడికింది, ఇలా 2 భాగాలుగా చేసాం. 1 కేజీ చికెన్ వేగింది కదా, బ్రౌన్ కలర్లో సిమ్ మీద పెట్టి వేయించాము. ఇప్పుడు నీళ్ళు పోసేసి, నీళ్ళు చికెన్ పోసేసి హై మీద పెడదాం. హై మీద పెట్టి నీరు ఎగిరిపోయిన తర్వాత సిమ్ చేద్దాం. 1 కూతే రానిచ్చానమ్మ కుక్కర్లో, 2-3 కూతలు రానిస్తే ఏమవుతుందనంటే చికెన్ ఇరిగిపోతుంది, మొత్తం అంతా ముక్కలాగా ఉండదు. సరేనా, చూసారా కొంచెం నూనె ఎక్కువే పడద్ది, సిమ్ మీద ఇలా వేయిస్తూనే ఉండాలి. ఇంకా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, గోల్డెన్ బ్రౌన్లో అందంగా ఉంటాయి. దీని తర్వాత
మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం పొడి మసాలా తర్వాత కనిపిస్తుందా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి చూసారా సిమ్ మీద పెట్టి వేయించానమ్మ దీంతో పాటే కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా నేను ఏమంటారు కారమును ఉప్పు టేస్ట్ చూడాల కొంత గరం మసాలా చికెన్ మసాలా వేసి కలపాలి ఒక్క 5 నిమిషాల తర్వాత అప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కారాలు సరి చూసుకొని దించేసుకోండి దీంట్లో ఎప్పుడైనా కూడా ఫస్టే వేసుకోకూడదు పచ్చిమిరపకాయలు ఈ ఫ్రైలో ఇప్పుడు హై మీద పెట్టాను లాస్ట్ స్టేజ్ ఇక్కడ ఎలా చూద్దాం కొంచెం ఉప్పు కారం టేస్ట్ చేద్దాం ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి అమ్మ ఈ ఫ్రైలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కానీ ఆ నూనె ఉంటేనే ఆ టేస్ట్ ఆ ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకున్నప్పుడు కేజీ లెక్కతో వేసాను కదా ఉప్పు కారం అదే సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు సరేనా అలా అయితే మరి కొబ్బరిపాలతో చికెన్ పలావ్ చూసేద్దాం ఇప్పుడు 1/2 కిలో చికెన్ కి ఒక కొబ్బరికాయ పాలు తీసాను దీంట్లో ఒక 2 గరిటెలు పెద్ద గరిటెన అమ్మా ఇది పెద్ద గరిటె నెయ్యి వేస్తున్నా వేసి దీంట్లోకి ఈ పలావ్లోకి కొబ్బరి పాలతో చేసే పలావ్లోకి ఏం అవసరం లేదు కొంచెం ఎక్కువ యాలకులు షాజీరా 2 అనాస మరాఠి మొగ్గ అనాస పువ్వులు ఇవి ఒక 6-7 లవంగాయలు ఇవన్నీ కూడా ముందల వేసేసి వేయించుదాం వేయించుతూ ఉండగా పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం ఈజీ మెథడ్ కొబ్బరికాయలతో చేసే పలావు చాలా ఈజీ దీంట్లో పుదీనా ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదమ్మ ఈ పాతకాలం నాటి పలావ్ నేనేం చేశానంటే ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పోసా అంటే 4 గ్లాసులు నీళ్లు పోయాలి అయితే దీంట్లో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ చికెన్లో నీళ్ళు ఉన్నాయి కదమ్మా ఈ నీళ్ళు కొలుసుకుందాం 4 గ్లాసుల కింద కొంచెం వెంటిగా ఒక గ్లాస్ అయి నెయ్యి ఒక గ్లాసు రెండు మూడు మిగతాది 4 అసలు నీళ్ళు 4 గ్లాసులు నీళ్ళు వేద్దాం కొలత అది అనమాట 2 గ్లాసులకి 2 గ్లాసులు నేను మామూలు బియ్యంతో పలావ్ చేస్తున్నానమ్మా చూడండి పాలు ఇలా పొంగుతానికి మసులుతున్నాయి కదా ఇప్పుడు ఉప్పు వేద్దాం ఇప్పుడు వేద్దాం ఉప్పు ఉప్పు వేసి టేస్ట్ చూసుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా నేను అనుకుంటా చికెన్లో ఉంటుంది కదా సరిపోద్దని అనుకుంటాను సరిపోయింది ఇప్పుడు బియ్యం వేసేద్దాం 2 గ్లాసులు బియ్యం 2 గ్లాసులకి 4 గ్లాసులు లెక్క ఒక్క అరగంట ముందర నానబెట్టాలి బియ్యాన్ని కడిగి
తీసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం హాఫ్ చేసుకున్నాం కదా చికెన్ ఫ్రై హాఫ్ చేసాం కదా ఇది ఒక హాఫ్ వేసేసేద్దాం వేసేసి మూత పెట్టేసుకున్నాం ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసి మూడు కోతలు హై మీద రానిచ్చేసేటివి పెట్టేసి హై మీద మూడు కోతలు రానిచ్చేద్దాం అంతే ఈజీనమ్మా మనకి చికెన్ పలావు టేస్టీగా కూడా ఉంటది రండి అయిపోయింది ఆ కోత చాలా టేస్టీగా ఉంటుందమ్మా చూడండి మంచి చికెన్ పొలం ఏ ఎక్కువ అయి కూడా ఉండదు అంటూ కూడా పోదమ్మా టేస్ట్ బాగుంటుంది కనిపిస్తుందా చికెన్ పొలం చక్కటి చికెన్ పొలం రెడీ అయిపోయింది హై మీద మూడు కోతలు చూసారా కమ్మనైన చికెన్ పొలావ్ మళ్ళీ చికెన్ ఫ్రై డీప్ ఫ్రై చూడండి ఎంత బ్రౌన్ కలర్లో నీట్గా ఎగినాయో సిమ్మేడు పెట్టేయించుకోండి అమ్మ చాలు రెడీ నచ్చిందమ్మ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నెక్స్ట్ ఆదివారం ఇది ఒకసారి చేసుకొని చూడండి పాలు కొబ్బరి పాలు ఆరోగ్యానికి మంచిది నెయ్యి ఇంకేమీ లేదు మిగతా నూనెలు అట్లా ఏమీ లేదు చక్కగా తినొచ్చు సరేనా థ్యాంక్ యూ సో మచ్